పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2023వ సంవత్సరం జనవరి 17వ తేదీన శనిగ్రహము కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ వరకు కుంభరాశిలో ఉంటాడు. శని కుంభరాశిలో సంచరించేటటువంటి సమయంలో మీనరాశి వారికి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ శని 12వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు అంటే అర్థమేమిటి, మీనరాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభం కాబోతుంది. చాలామంది భయపడిపోతూ ఉంటారు, అయ్యో ఏలినాటి శని మొదలవుతుంది, అమ్మో ఏలినాటి శని మొదలవుతుంది, ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందని. నిజంగా చెప్పాలంటే మనస్సు చాలా గొప్పది, మనస్సును పిరికిరానిగా మార్చకండి. ధైర్యంగా ఉంటే చక్కగా అన్ని రకాలుగా బాగుంటుంది. 12వ స్థానంలో శనిగ్రహము ప్రవేశించినప్పటికీ దానికి తగినటువంటి పరిహారాలు పూర్తిగా ఉన్నాయి. ఆ పరిహారాలు కనుక పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అసలు 12వ స్థానంలో శనిగ్రహం కనుక ఉంటే ఎందుకు భయపడాలి, ఏలినాటి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటాం. వ్యయంలో శని సంచారం ఏర్పడినప్పుడు ఆర్థికపరమైనటువంటి మూలాలు దెబ్బతింటాయి. కారణం ఏమిటంటే సేవింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి, కొద్దిగా అనారోగ్యం పెరుగుతుంది, సేవింగ్స్ తగ్గుతాయి, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవడం కోసం ప్రయత్నించాలి. కానీ 12వ స్థానంలోకి శని సంచారం వచ్చినటువంటి వెంటనే జాతకుడు సుఖంగా సంతోషంగా జీవించడానికే ప్రయత్నిస్తారు. వారి జీవనం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా సాగుతుంది. 12వ స్థానంలో శని ప్రభావం కనుక ఉంటే పిత్రార్జితం వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులను పొందలేకపోతారు. ఇది ఏలినాటి శని యొక్క ప్రభావం. తల్లి కొద్దిగా బాధలు పడేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. జాతకుడు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి విషయాలలో ధన వ్యయం చేస్తారు, కానీ ఆర్థిక పరిస్థితి మాత్రము మెరుగ్గానే మారుతూ ఉంటుంది. వీళ్ళు ఇంట్లో వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందలేకపోతారు, కానీ ఇరుగు పొరుగు వారి యొక్క అభిమానాన్ని మాత్రము బ్రహ్మాండంగా పొందగలుగుతారు. సంతానపరమైనటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. 12వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే జాతకులు ధైర్యంగా ఉంటారు, శత్రువులను జయిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే అరిషడ్ వర్గాలు అంటారు. అరిషడ్ వర్గాలంటే మనలోనే ఒక 6 శత్రువులు ఉన్నాయి. షట్ అంటే 6, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాలను కూడా జయించేటటువంటి స్థితికి ఈ శని ప్రభాసిని తీసుకుని వస్తాడు. ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే జుట్టు బాగా ఊడిపోతుంది, బట్టతలు కలిగి ఉంటారు. వీళ్ళు ధన సంపాదనలో చాలా ముందుంటారు. అనేక రకాలైనటువంటి విషయాలు అనుకూలంగానే ఉంటాయి. తలపెట్టినటువంటి కార్యం నెరవేర్చడంలో మొదట్లో ప్రారంభంలో ఆటంకాలు కలిగినప్పటికీ తద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు. మీ శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి స్థితికి మీరు రీచ్ అవుతారు. ఎప్పుడు రీచ్ అవుతారంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే పేదవాళ్ళకి రోడ్డు పక్కన కొంతమంది పాపం చలికి వణుకుతూ ఎండలో ఎండుతూ వర్షానికి తరుస్తూ బాధపడుతూ ఉంటారు, అటువంటి వారికి మీకు దగ్గరలో కనిపించినటువంటి వారికి ఒక నలుపు రంగు దుప్పటి బ్లాంకెట్ తీసుకువెళ్ళి వారికి దానంగా సమర్పించండి. అలానే రొట్టెల పైన నువ్వుల నూనె చల్లి కాకులకు ఆహారంగా సమర్పించండి. మరొకటి ఏమిటంటే ఇక్కడ మరొకటి, మీకు మద్యము మాంసము ఈ రెండు అలవాట్లు కనుక ఉన్నట్లయితే ఈ రెండింటినీ సాధ్యమైనంత వరకు మీరు వదిలేసేయండి. ఏదైనా సరే ఒక ధార్మిక సంస్థలు ఉంటాయి, కొన్ని అనాథ శరణాలయాలు కానీ సేవా సంస్థలు ఉంటాయి,
అటువంటివి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అటువంటివి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీకు వీలైతే ఒక ఇనుమును దానంగా చేయడానికి సమర్పించండి. ఇనుము దానం అంటే ఇప్పుడు మనం స్లాబ్ వేసేటప్పుడు ఐరన్ స్టీల్ కావాలి కదా, అటువంటిది దానంగా సమర్పించడానికి ప్రయత్నం చేయండి. మరొక అద్భుతమైన పరిహారం ఏమిటంటే ఏలినాటి ప్రారంభమైనప్పుడు ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. శనిగ్రహానికి అధిదేవత ఎవరు అంటే యముడు, ప్రత్యధిదేవత ప్రజాపతి. కాబట్టి అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా శనిగ్రహానికి జప హోమ దాన క్షీరతర్పణాలు కనుక చేసినట్లయితే తద్వారా ఏలినాటి శని యొక్క ప్రభావం ప్రారంభంలోనే తొలగిపోతుంది, తద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మీది కనుక మీనరాశి అయితే మీరు కూడా ఏలినాటి శని ప్రారంభమవుతున్నది కాబట్టి ఇబ్బందులు పడుతున్నట్టుగా కనుక అనిపిస్తే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి మీనరాశి వారికి శని ప్రభావం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరియు పరిహారాలు. శుభం.